కాలుష్య నియంత్రణ మండలికి అమర్ రాజా బ్యాటరీస్కి జరుగుతున్నటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో, వివాదం అనే కంటే కూడా కాలుష్య నియంత్రణ మండలి అంటే పర్యావరణానికి సంబంధించి ఆ నిబంధనలన్నీ పాటించట్లేదు అని కాలుష్య నియంత్రణ మండలి, లేదు పాటిస్తున్నాము అని చెప్పి వాళ్ళు కొన్నిసార్లు లోపలికి అధికారులను కూడా కొన్ని చెకింగ్స్ కూడా అనుమతించని విషయాన్ని కూడా మనమైతే చూసాం మధ్యలో. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి నోటీసులను అమర్ రాజా బ్యాటరీస్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం, దాని మీద చాలా రోజులు విచారణ జరపడం, విచారణ చేసిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, చట్ట ప్రకారం ముందుకు వెళ్ళొచ్చు, అమర్ రాజా యాజమాన్యం సహకరించండి అని. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను మళ్ళీ అమర్ రాజా బ్యాటరీస్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారు, మరో జస్టిస్ హిమా కోహ్లీ గారులతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారించి అమర్ రాజా బ్యాటరీస్కి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్ మీద తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దండి అని చెప్పి ఈ కేసు విచారణను జూలైకి వాయిదా వేశారు. సో పూర్తి స్థాయి వాదనలు ముగిసి తుది తీర్పు ఇచ్చేంత వరకు ఈ పిటిషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీస్ కంట్రోల్ బోర్డుని, దీనికి సంబంధించిన అందరికీ కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఓవరాల్గా ఎప్పుడో ప్రారంభమైంది ఇది, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వి అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి చెబుతూనే ఉన్నారు, హైకోర్టుకు వినిపించారు, వీటన్నిటినీ హైకోర్టు పరిశీలించింది, తదుపరి చట్ట ప్రకారం ముందుకు వెళ్ళండి అన్నారు, తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, ఇంకా అది మళ్ళీ జూలైకి వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత అప్పుడు మళ్ళీ వాదనలు కొనసాగి మైట్ బి ఎప్పటివరకు టైం పడుతుందో తెలియదు. తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల మీద స్టే అనేది ఇచ్చారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు అయితే ఈ ప్రాసెస్ అయితే ఎక్స్టెండ్ అయ్యేటట్లే కనిపిస్తూ ఉంది.